చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క రాకడం విషయంలో సంఘం ఎత్తబడేటువంటి దేవుని రాకడకు సంబంధించిన విషయాలను తెలియచేయడానికి ఇప్పుడు ఈ వీడియో ద్వారా దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎలా ఎత్తబడుతుంది, ఏ విధంగా ఎత్తబడుతుంది, అంతేకాకుండా సంఘం ఎత్తబడ్డటువంటి ప్రవచనాలు ఏంటి, ఏ విధంగా ఎత్తబడుతుంది, ఎత్తబడే వేగం ఏంటి అనేటువంటి విషయాలను స్పష్టంగా మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నం చేయాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎత్తబడటం అంటే ఏంటి, సంఘం ఎత్తబడటం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుంటే గనక దేవుని యొక్క కార్యక్రమంలో తర్వాత ఉండేటువంటి అంటే రాకడ వచ్చేటప్పుడు రెండు భాగాలు ఉంటాయి. దాన్ని రహస్య రాకడ, బహిరంగ రాకడ అంటున్నాం. అయితే రహస్య రాకడ అనేది మనకు నిజంగా లేనే లేదు, కానీ ఆ రహస్య రాకడని ఏంటి అంటే సంఘం ఎత్తబడటమే రహస్య రాకడ. కానీ ఎలా పిలుచుకున్నా కానీ సంఘం అయితే ముందు ఎత్తబడాలి. సంఘం ఎత్తబడేటువంటి పరిస్థితులు మనం చూస్తే గనక ఎప్పుడైతే తనతో తన ప్రజలను పరలోకానికి తీసుకుపోవడానికి యేసుక్రీస్తు వారు వస్తారో అప్పుడు కృపాయుగం ముగిసిపోతుంది. అలా దేవుడు వచ్చి తన సంఘాన్ని తీసుకువెళ్ళిపోయేటువంటి పరిస్థితిని మనం సంఘం ఎత్తబడటం అంటాం. అయితే ఇది క్రీస్తు శరీరం అనేటువంటి దేవుని సంఘంలో సభ్యులైన వారికి సంబంధించింది. ఈ సంఘటన యేసుక్రీస్తు వారి యొక్క కాలం నుంచి ఎత్తబడే వరకు కూడా ఉండేటువంటి యూదులు మరియు అన్యులైన విశ్వాసుల గుంపుని మనం సంఘం అంటాం. అంటే ఇజ్రాయేలీలే కాదు, క్రైస్తవులే కాదు, విశ్వసించిన వారే కాదు, అన్యులే కాదు, దేవుని రక్షలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘంగా పిలువబడతారు. ఈ సంఘటన గురించినటువంటి లేఖనాలు ముందుగానే చెప్పబడ్డాయి. యోహాన్ సువార్తలో 14వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చూడాలి. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 9 నుంచి 11 వాక్యాలు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ 13 నుంచి 18 వాక్యాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ 54వ వాక్యము. ఈ విషయాలు మనం గమనించాలి. అయితే ఇప్పుడు ఎత్తబడేటువంటి వాగ్దానం గురించి మనం ధ్యానం చేస్తే గనక యోహాను 14:3 చెబుతుంది, నీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారు నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంత అనేకమైన నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా యొద్దను ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ మాటలను యేసుక్రీస్తు వారు తాను సిలువ వేయబడక ముందు రాత్రి కాలంలో ఈయన చెప్పాడు. అంతకు ముందు రాత్రి ఈ విషయాలు చెప్పారు. అయితే ఆయన తన శిష్యులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. వారిని ఆందోళన చెందవద్దు అని, భయపడవద్దు అని ఓదార్పునిస్తూ ఈ విషయాలు చెప్పాడు. ప్రస్తుత సమస్యల వైపు చూడకుండా వారిని మహిమకరమైనటువంటి భవిష్యత్తు వైపు చూస్తూ ఉండేలాగా ఆయన మాట్లాడారు. ఆ విధంగానే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ రోజులు ఎలా ఉంటాయి అంటే, ఒక యువకుడు ఒక యువతిని చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే గనక, వివాహం చేసుకున్నా గానీ ఆ యొక్క యువతిని తన ఈ తండ్రింటి దగ్గరే విడిచిపెట్టి, అంటే పుట్టింటి దగ్గరే విడిచిపెట్టి, ఈ యొక్క యువకుడు వివాహం చేయవలసిన తర్వాత వెళ్ళి నివసించడానికి, అంటే వాళ్ళు ఇద్దరు కూడా నివసించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు. ఆ విధమైనటువంటి పరిస్థితి. కానీ వారి కుటుంబం నివసం చేసేటువంటి స్థలంలో ఇది కూడా ఒక భాగం. ప్రతి కుటుంబం వారి సొంత గదిని కలిగి ఉండాలి. అందరూ కలిసి ఒకే చోట జీవించేవారు. నూతన యెరూషలేముగా పిలువబడేటువంటి స్థలం అది. ఇప్పుడు మనం కూడా ఈ యొక్క వివాహ సందర్భంలో కూడా చూస్తే, వధువును వరుడి ఇంటికి అంటే పెండ్లు కుమారుడి ఇంటికి పంపించి అక్కడ నివాసం ఉండడానికి యోగ్యమైన ప్రతి పరిస్థితిని, అంటే వివాహానికి ముందు ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఏర్పాటు చేయడం, ఇట్లాంటి అన్ని సిద్ధపాటు చేస్తాం. అలానే దేవుడు సిద్ధపాటు చేసి నేను వస్తాను కాబట్టి మీరు కూడా వధువులా సిద్ధపడి ఉండండి అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నూతన యెరూషలేముగా పిలువబడేటువంటి ఆ స్థలాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. 2500 కిలోమీటర్లు ఇరువైపులా ఉంటుంది. 10 బిలియన్ మందికి సరిపోయేటువంటి స్థలం అది. ఇది ఎంత మహిమకరమైందో మనం ఊహించాలి. ఇప్పుడు మనం నివసించడానికి ఈ యొక్క విశ్వాన్ని, సృష్టిని, సర్వ సృష్టిని దేవుడు 6 రోజుల్లో తయారు చేసేసాడు. కానీ 2000 సంవత్సరాలుగా దేవుడు సృష్టిస్తున్న ఆ నూతన యెరూషలేములో ఇంకెంత సుందరంగా ఉంటుందో, ఎంత భాగ్యంగా గొప్పగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ తర్వాత నివసం చేయడానికి స్థలం సిద్ధపరచబోతున్నాను అని యేసుక్రీస్తు వారు మనతో చెప్తున్నాడు. ఆయన తిరిగి వచ్చి మనల్ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు అని వాగ్దానం కూడా చేశాడు. ఇది ఖచ్చితమైన హామీ. యోహాను సువార్త 14:3 ప్రకారం ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూసారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తారు అని ఆయన అపొస్తల కార్యాలు 11వ 11వ వాక్యంలో ఆరోహణమయ్యేటప్పుడు చెప్పారు. ఏ రీతిగా వెళ్తాడో ఆ రీతిగా వస్తానని చెప్పాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వెళ్ళి ఏ విధంగా ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాడు. అప్పుడే ఎత్తబడటం, ఎత్తబడటం అంటే ఇది. ఆరంభమైనటువంటి క్రైస్తవులు ఈ వాగ్దానాలను మనసులో దాచుకున్నారు. వారి కోసం రాబోయే యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తారు. కానీ ఆయన అప్పుడు రాలేదు, కాలం గతించింది. కొంతమంది విశ్వాసులు హింసల వలన, వృద్ధాప్యం చేత మరికొందరు అనారోగ్యంతో చచ్చిపోయారు. సజీవులైన వారు యేసు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగునో అని ఆశ్చర్యపడి ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా ఆశ్చర్యపడ్డారు. కానీ పౌలు వాటి ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఎత్తబడేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:13-18 చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆయన ముందుగా తెలియజేస్తున్నాడు. ఏ విధంగా ఉంటుందంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడు.
మేము ప్రభువు మాటను బట్టి చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటాం. మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరతాం. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుంచి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుకోబడతాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని వాక్యాలు ఉంటాయి. ఎత్తబడటం అనే మాటలో ఎత్తబడటం అనేది బైబిల్లో కూడా ఎక్కడ లేదు. ఎత్తబడటం అనే ఊసే లేదు. లాటిన్ భాషలో పట్టుకునుట లేదా ఎగరేసుకుపోవటం అనే అర్థంతో ఈ పదం వ్రాయబడింది. పట్టుకునుట లేదా ఎగరేసుకుపోవటం అనేటువంటి అర్థంతో ఈ పదం మాత్రం వ్రాయబడింది, కానీ ఎక్కడ లేదు. అందుకే లాటిన్ భాష నుంచి ఇది రావటం అయితే జరిగింది. అందుకోసమే ఎత్తబడటం అనేది లేదు. కానీ పేర్కొన్నటువంటి లేఖన భాగం ఎత్తబడే సంఘమును స్పష్టంగా వర్ణిస్తుంది. ఎప్పుడైతే యేసు మనల్ని కొనిపోటకు వస్తారో ఆయన ఎందు నిద్రించిన వారిని తనతో పాటు తీసుకుని వస్తాడు. అంటే శారీరకంగా నిద్రలో ఉన్నటువంటి వారిని, అనగా మరణించిన వారిని ఆత్మ వెంటనే పరలోకం చేర్చుకుంటుంది. లూకా సువార్త 23:43, ఫిలిప్పీ పత్రిక 1:23, 2 కొరింథీ 5:8 ప్రకారం ఇది జరుగుతుంది. ఆయన వచ్చే వరకు కూడా చనిపోయినటువంటి వారికి మృతులైన వారి యొక్క భౌతిక శరీరాలు కూడా పునరుజ్జీవాన్ని పొందుతాయి. ఆయన వచ్చేటప్పుడు తాత్కాలికమైనటువంటి శరీరాలను ఆయన ఇస్తాడు. అప్పటి వరకు కూడా ఒక ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్ను, బాడీస్ని, తాత్కాలికమైన శరీరాలను ఇస్తాడు. కానీ భౌతిక శరీరాలను పునరుజ్జీవాన్ని పొందుకుంటాయి. పునరుద్ధానులైన యేసు శరీరం వల్లే మార్పు చెందుతాయి. ఈ సమయంలో సజీవులైన వారు మరణం పొందకుండానే మహిమ శరీరాలుగా మారిపోతారు. ఈ రెండు వర్గాల వారు మధ్యాకాశానికి యేసుక్రీస్తుని కలుసుకోవడానికి కొనుకోబడతారు. ఈ సంఘటన సమయంలో 3 బూర ధ్వనులు వినపడతాయి. లాజరును సమాధిలో నుంచి గట్టిగా పిలిచినప్పుడు వెలువడిన శబ్దం మిలిటరీ కమాండ్ శబ్దం లాంటిది. యోహాను సువార్త 14:43, తాను సిద్ధపరుస్తున్న నివాసానికి తీసుకుని రమ్మని తండ్రి కుమారుని వధువు కోసం పంపించినప్పుడు వరుడు వధువును పిలిచినటువంటి పిలుపు మొదటిది. రెండవది పెండ్లి కుమారుని రాక సమయంలో మోగేటువంటి బోర ధ్వనులు. పెండ్లి కుమారుడు తన పరివారంలో వస్తున్నాడనే చాటింపు శబ్దం వినిపిస్తుంది. మూడవది మిక్కాయిలు మరియు దేవదూతల విజయ గీతం. మనల్ని పరలోకానికి తీసుకుని పోతున్నప్పుడు పాడేది సాతాను అతని అపవిత్ర ఆత్మలను నాశనం చేయడానికి గొప్ప యుద్ధం మొదలైన సమయంలో పాడేటువంటిది. దూతల చేత పాడేటువంటి కీర్తనలు. ఈ విధంగా ఉజ్జీవంగా బలముగా మహిమ ఐశ్వర్యం చేత మహిమ శరీరాలు ధరించుకుని గొప్ప వెలుగుతో ప్రకాశంతో గొప్ప దూతల బూరలతో చక్కగా దేవుడు తన ఎత్తబడేటువంటి సమయాన్ని చూపిస్తున్నాడు. తన సంఘాన్ని ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ కూడా ఆయన తీసుకువెళ్ళటానికి వస్తాడు. అయితే ఎత్తబడేటువంటి వేగం ఎలా ఉంటుందంటే రెప్పపడిన ఇదంతా కూడా రెప్పపడటం జరుగుద్ది. మొదటి కొరింది పత్రిక 15:51-52 చూడండి, ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నాను, మనమందరము నిద్రించదము గాని నిమిషంలో కన్ను రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. బోర మోగను అప్పుడు మృతుల క్షణిక లేపబడతారు, మనం మార్పు పొందుతాం. ఇదంతా కూడా వేగము ఎంత వేగంగా జరుగుతుంది, క్షణికమైనటువంటి రెప్పపాటను జరిగేటువంటి పరిస్థితులు. ఇదంతా కూడా ఎత్తబడే సంఘము రెప్పపడం జరుగుతుంది. హెచ్చరిక ఉండదు, బోరధ్వని వినిపించగానే ఆలస్యం లేకుండా జరిగిపోద్ది. పాపాన్ని ఒప్పుకుంటానని గాని యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరిస్తాననే గాని అవకాశం ఉంటుందా అంటే సమయం అనేది ఉండదు. మనం ఏమి జరుగుతుందో కూడా గ్రహించలేనంత తక్కువ సమయంలోనే అంతా జరిగిపోద్ది. తక్షణమే మృతులైన వారి సజీవులైన వారి శరీరాలు మార్పు చెందిపోతాయి. యేసు పునరుద్ధాని శరీరం వల్లే మారిపోతాయి. ఏలియా ఎలీషాలకు జరిగినట్లే జరుగుతాయి. అది దేవుని యొక్క రాక, దేవుని యొక్క ప్రత్యక్షత. అదే విధంగా ఈ సంఘం అనేది దేవునితో ఎత్తబడటం అనేటువంటి ప్రస్తావన ఇది. అంతేకాకుండా దేవుడు రాకకు సంబంధించినటువంటి విషయాలు, సంఘం ఎత్తబడటం, రెండవ రాకడ, అంతేకాకుండా కొన్ని విషయాలు మరి ఇంకా తేట తల్లం చేయవలసిన విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి, చాలా క్లారిటీగా కొన్ని విషయాలు మీకు అందించాలి. కాబట్టి ఇంకొక రాకడలో ప్రత్యక్షమైనటువంటి రాకడ, పరోక్షమైనటువంటి రాకడాన్ని రెండు రకాలుగా కొంతమంది బోధిస్తూ ఉన్నారు. రహస్య రాకడ, బహిరంగ రాకడగా వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఆ రెండింటికి కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ నిజం. దాంట్లో కొన్ని ఘట్టాలు, కొన్ని మెట్లు ఉంటాయి. ఈ రెండవ రాకడలో ఒక ప్రాసెస్, ఒక మట్టే ఎత్తబడటం. దీన్నే రహస్య రాకడ అంటారు. అయితే ఇది ఎత్తబడటంగానే మనం ఎక్కువగా ప్రస్తావించవలసి వస్తుంది. కాబట్టి ఎత్తబడటం అనేది రెండవ రాక కూడా ఒకటేనా అంటే ఒకటి కాదు. ఈ రెండవ రాకడ అంటే బహిరంగ రాకడ తర్వాత వస్తుంది. అంటే ఎత్తబడేటువంటి సంఘం తర్వాత 7 సంవత్సరాలు, అంటే ఈ యొక్క బహిరంగ రాకడకు ఎత్తబడడానికి మధ్య వ్యవధి 7 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ రెండు సంఘటనలు వేరువేరుగా జరుగుతాయి. ఎత్తబడటం
యేసుక్రీస్తు వారు మహిమకరమైన రెండవ రాకడలో కూడా రెండు ఒకటి కావు. దేవుని కార్యక్రమంలో మనం ఎదురు చూసేటువంటి తదుపరి సంఘటనే ఎత్తబడటం, దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత సంభవమే రెండవ రాకడ. కాబట్టి వ్యత్యాసం ఉంది. రాకడలోనే ఈ యొక్క మెట్లు భాగాలు అని మనం భావించాలి. అయితే పరలోకానికి నిజమైన విశ్వాసులను తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో కనపడతారు, వస్తారు, అది ఎత్తబడటం. రెండవ రాకడ ఎత్తబడేటువంటి సంఘటన జరిగినటువంటి 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ వ్యత్యాసాలని మనం చూస్తే ఒక్కొక్కటిగా మనం దీని యొక్క భావజాలాన్ని అర్థం చేసుకోవచ్చు, స్పష్టమైన రీతిలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మొదటిగా ఎత్తబడటం అంటే తన వారి కోసం క్రీస్తు వస్తాడు, అంటే భూమి మీద ఉన్నటువంటి మృతులైనటువంటి ఇటువంటి వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వస్తారు. కానీ రెండవ రాకడలో మాత్రం ఆల్రెడీ తనతో ఉన్నటువంటి వ్యక్తులతోనే, తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులతోనే మరల భూమి మీదకు వస్తాడు, అది రెండవ రాకడ. కాబట్టి ఎత్తబడటం అనేది యేసుక్రీస్తు వారు తన వారి కోసం వస్తాడు అని మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5:28, తెసలోనికి రాసిన పత్రిక 2:1, యోహాన్ సువార్త 14:3 ఉంటుంది. కానీ రెండవ రాకడలో ఉన్నటువంటిది యేసుక్రీస్తు వారు తన వారితో వస్తాడు, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 3:12, యూదాపత్రిక 1:14, ప్రకటన గ్రంథం 19:14. ఈ వ్యత్యాసం చూడండి. ఇక రెండవ వ్యత్యాసం ఏంటి అంటే, ఎత్తబడటం అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు, కానీ రెండవ రాకడలోకి వచ్చేటప్పటికి క్రీస్తు వారు భూమి మీద అడుగు పెడతారు, భూమి మీదకు వస్తారు. ఎత్తబడేటప్పుడు ఆయన ఎక్కడికి వస్తారు అంటే మధ్యాకాశానికి, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4:17 ప్రకారం. కానీ రెండవ రాకడలో మాత్రం ఆయన భూమి మీదకు వస్తాడు అని జెకరీ గ్రంథం 14:4, ఆదికాండం 1:11 ఈ విధంగా కొన్ని వచనాలు ఉంటాయి. ఇది రెండవది. అయితే ఇక్కడ మూడవ సందర్భం ఏంటి అంటే, ఎత్తబడటంలో క్రైస్తవులు తండ్రి ఇంటికి చేరతారు. క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇంటికి చేరుస్తారు. యోహాన్ సువార్త 14:3 ఉంటుంది. నాలుగవ విషయానికి వస్తే, ఎత్తబడేటువంటి సంఘంగా ఉన్నప్పుడు క్రీస్తు తన వధువు కోసం, అంటే ఈ యొక్క సంఘమైనటువంటి వధువు కోసం వస్తాడు, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4:16-17. కానీ రెండవ రాకడలో క్రీస్తు తన వధువుతో వస్తాడు, అంటే తన జనాన్ని ఆల్రెడీ తీసుకువెళ్ళి ఆ యొక్క జనంతో తన వధువుతో వస్తాడని ప్రకటన గ్రంథం 19:6-14 ఉంటుంది. ఎత్తబడేటువంటి సంఘంలో మరొకటి 5వ అంశం ఏంది అంటే, విశ్వాసులు కొనుపోబడతారు. విశ్వాసులు యేసుక్రీస్తు వారితో కొనుపోబడేటువంటి సందర్భం, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4:17. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమయంలో మాత్రం క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూస్తారు, మలకి గ్రంథ 4:2. ఇక 6వ అంశం ఏంటంటే, ఎత్తబడేటువంటి సందర్భంలో తనవారు మాత్రమే ఆయన్ను చూస్తారు, తనవారు మాత్రమే ఆయన్ను చూసేటువంటి అవకాశం ఉంటుంది, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4:13-18. మిగతా వాళ్ళు చూసే అవకాశం ఉండదు, వాళ్ళకి కనిపించరు. కాబట్టి తన వాళ్ళు మాత్రమే చూస్తారు, వాళ్ళు మాత్రమే దేవునితో వెళ్తారు. కానీ రెండవ రాకడ విషయంలోకి వచ్చేటప్పటికి క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉంటుంది, కాబట్టి ప్రతి కన్ను కూడా ఆయన్ను చూస్తుంది, ప్రకటన గ్రంథం 1:7. ఇక 7వ విషయం ఏంటంటే, ఎత్తబడేటువంటి విషయానికి వచ్చేటప్పటికి సంఘం ఎత్తబడేటువంటి కాలంలో మహాశ్రమలు ఆరంభమవుతాయి. 2వ తెసలోనికి రాసిన పత్రిక 1:6-9 మహాశ్రమలు ఆరంభమవుతాయి. అయితే రెండవ రాకడ విషయంలో క్రీస్తు వారు వచ్చేటప్పుడు మాత్రం మహాశ్రమల ముగింపు ఉంటుంది, మరియు 1000 ఏండ్ల పాలన ఆరంభమవుతుంది. ఈ మహాశ్రమలు ముగించుకొని 1000 ఏండ్ల పాలన ఆరంభమయ్యేటువంటి సందర్భం ప్రకటన గ్రంథం 20:1-7. కాబట్టి రాకడ సమయంలో మహాశ్రమలు ముగించి 1000 ఏండ్ల పాలన ప్రారంభమవుతుంది. ఇక 8వది ఏంటి అంటే గనక, ఎత్తబడేటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఎత్తబడేటప్పుడు రక్షించబడినటువంటి వారు ఉగ్రత నుంచి విడుదల పొందుతారు, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5:9 ప్రకారం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రత్యక్ష రాకడలో మాత్రం రక్షించబడని వారు దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు, ప్రకటన గ్రంథం 5:12-17. ఇక ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే గనక, ఈ యొక్క ఎత్తబడేటువంటి సమయంలో లోకం మోసపరచబడుతుంది అని గమనించాలి. 2వ తెసలోనికి రాసిన పత్రిక 2:3-12 చూస్తే,
కానీ యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చేటప్పటికి సాతాను బంధించబడ్డాడు. సాతాను బంధించబడ్డాడు కాబట్టి మోసం ఇంకా చేయలేడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, సాతాను విషయం గురించినటువంటి విషయం ఎత్తబడేటువంటి సంఘంలో పేర్కొనబడలేదు, కానీ రాకడ వచ్చేటప్పుడు మాత్రం ప్రత్యక్ష రాకడలో, బహిరంగ రాకడలో మాత్రం సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధించబడతాడని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అంతేకాదు, ఈ యొక్క ఎత్తబడేటువంటి సందర్భంలో విశ్వాసులు భూమి మీద ఉండరు. విశ్వాసులు అనేవారు పరిశుద్ధులైన వారు, దేవునితో ఉండేటువంటి వారు భూమి మీద ఉండరు. కానీ రెండవ రాకడ సమయంలో మాత్రం అవిశ్వాసులు భూమి మీద నుంచి కొనిపోబడతారు, తీసేస్తాడు. మత్తయి సువార్త 24:30-41 కూడా అవిశ్వాసులు అనేటువంటి వారు ఎత్తబడేటప్పుడు భూమి మీద ఉంటారు, ఎత్తబడేటప్పుడు అవిశ్వాసులు భూమి మీద ఉంటారు. కానీ రాకడ సమయంలో విశ్వాసులు భూమి మీద ఉంటారు, అవిశ్వాసులకు స్థానం అనేది లేదు. మత్తయి సువార్త 25:34 విశ్వాసులు ఉంటారు. ఇక ఎత్తబడేటువంటి సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే, క్రీస్తు రాజ్య స్థాపన గురించిన ప్రస్తావన అనేది ఇంకా ఉండదు. కానీ యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో మాత్రం క్రీస్తు భూమి మీద రాజ్యస్థాపన చేస్తాడు అని రాజ్య భారం గురించినటువంటి విషయం ఉంటుంది. మత్తయి సువార్త 25:31-34. అంతేకాకుండా ఆఖరిగా ఇవన్నీ కూడా ఎత్తబడేటువంటి సందర్భంలో తప్పక జరుగుతాయి. ఏ సమయంలోనైనా జరగవచ్చు, ముందు గుర్తులు ఏమీ కూడా లేకుండా ఉంటాయి. కానీ రాకడ సమయంలో 7 ఏండ్ల సమయం అనేది ఉంటుంది, 7 ఏండ్ల కాలం ఉంటుంది. అనేకమైన సూచనలు కూడా జరుగుతాయి మత్తయి సువార్త 24 అధ్యాయం చదివితే. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు, ఎత్తబడేటప్పుడు విశ్వాసులకు ఆనందం ఉంటుంది, అవిశ్వాసులు మిగిలిపోతారు. రాకడ వచ్చేటప్పుడు అవిశ్వాసులైనటువంటి వాళ్ళు దుఃఖ సమయం నరకంలో పడవేయబడతారు. దేవుడు మరల విశ్వాసులతో తన రాజ్యాన్ని 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ఏ సమయంలోనైనా యేసుక్రీస్తు వారు తిరిగి రావచ్చు. మనం అప్పటికప్పుడే మార్పు చెంది ఆయనతో కూడా ఉంటాం. నీవు వెళ్ళటానికి సిద్ధంగా ఉండటానికి ఆయన రక్షణ వరాన్ని అంగీకరిస్తే గనక, ఆయన కోసం ప్రతి దినం జీవిస్తే, క్రైస్తవుడు అయితే, నీ జీవితంలో పాపం లేకుండా నీవు బ్రతికితే నీవు కూడా ఎత్తబడతావు. కానీ నమ్మక ద్రోహాన్ని బట్టి మాత్రం విచారిస్తావు. ఆయన్ను సేవించటానికి తీరిక లేకుండా ఈ జీవన వ్యాపారంలో నిమగ్నుడు అయిపోతే మాత్రం విచారిస్తావు. ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉండి ఆయన కోసం ఎదురు చూస్తూ జీవించి ఉండాలి అనే దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. ఆయన ఆశించేది కూడా ఇదే. కాబట్టి ప్రభు ఏ దినం వచ్చునో మనకు తెలియదు, కనుక మెలుకగా ఉండండి. ఈ క్షణం నుంచి ఏ క్షణం వరకైనా ఈయన ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి వచ్చేటువంటి సమయం కోసం నిరీక్షించి దేవుని కోసం సిద్ధపడి ఆయన సంఘములో ఆయన గుంపుతో మనం ఉండాలని ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపకాబ్దుల మనందరూ